మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఓపిక ఉందా నీకో మాట్లాడడానికి? చిన్నగా ఉండదు మేడం. మీకు లోపలికి వెళ్లే ముందు డాక్టర్ ఏమన్నా చెప్పారా? అంటే మీకు మీ పరిస్థితి ఎట్లా ఉంది, స్కానింగ్ లో బాగానే ఉంది అన్నట్టుగా బాబు అన్నట్టు చెప్పారా ఏమన్నా? అంటే ఆపరేషన్ థియేటర్ వెళ్లే ముందు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు కదా వాళ్ళు. ఇక్కడే చెప్పింది మేడం, నిన్న కదలికలు మంచిగా జరిగి ఇన్ని రోజులు కదలికలు జరిగినాయి నాకు. నిన్న ఏం చేసిండు, నేను అక్కడ మేడం దగ్గరికి వెళ్తే ముగ్గురు మేడాలు చూసిండు, దారి లేదమ్మా నీకు ఆపరేషన్ అయితే అని చెప్పిండు. చెప్తే నేను ఇక్కడికి వచ్చిన, అక్కడికి వెళ్ళు ఆపరేషన్ చేస్తారంటే నేను ఇక్కడికి వచ్చిన, వస్తే వీళ్ళు ఏం చేసిండు చూసిండు. కొంచెం బేబీకి ఆటు గుండెకి కొట్టుకుంటుందని ఆపరేషన్ చేయాలి చేయాలని అన్ని రెడీ చేసిండు మేడం. ఇది కూడా పెట్టిల్లు నాకు, ఇది పెట్టి రెండు ఇంజక్షన్లు వేసిళ్ళు, తొంటి కొడుకు ఇంజక్షన్ వేసిళ్ళు వేసిన తర్వాత మళ్ళా కాసేపటి చూసి నార్మల్ మంచిగా కొట్టుకుంటాం, పర్లేదు నార్మల్ ట్రై చేస్తాము. రెండు మాటలు వాళ్ళే మాట్లాడు చేద్దాం, నార్మల్ ట్రై చేద్దామని అనేసి. లేదు మేడం నాకు ఆపరేషన్ అన్నది ముగ్గురు మేడం చెప్పిండ్రు అంటే చూద్దాం అని రెండు ఇంజక్షన్లు వేసి వేసిన రెండు గంటల తర్వాత మొత్తం తొడల దగ్గర నుంచి వెళ్ళి బొడ్డు దగ్గర నుంచి వెళ్ళి మొత్తం పెయిన్, అది పెయిన్ లాగలేదు మేడం నాకు, సలిపినట్టు అట్లా పెయిన్ వచ్చింది. అంటే నీకు అనస్థీషియా వేసినారు కదా, దాని ఎఫెక్ట్ అని ఏమైనా అనిపించిందా లేకపోతే వేరే రకంగా ఉండేనా పెయిన్? అని నాకు అంత ముందు ఆ ఇంజక్షన్ లేనందుకు బేబీ మంచిగా కదలింది. నీకు తెలిసింది తల్లికి కాకపోతే ఎవరికి తెలుస్తుంది ఆ కదలికలు? తెలిసింది మేడం, తెలిసి మొత్తం తిరిగింది. ఇక అది ఆ పెయిన్ రావడంతోనే బేబీ ఇట్లా ఎగిరి ఎగురుకుంటా వాళ్ళు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నీకు పెయిన్ స్టార్ట్ అయింది. ఆ పెయిన్ తర్వాత నీకు కదలికలలో తేడా వచ్చింది? తేడా వచ్చింది మేడం, నాకు అంత ముందు పెయిన్ రాలేదు, నా బేబీ మంచిగా తిరిగింది. ఇలా వేసిన తర్వాత నాకు పెయిన్ వచ్చింది, పెయిన్ రావడం వల్ల ఆ బేబీ తిరుగుతలేదు, ఇక తిరగట్లేదు. వీళ్ళు ఏమంటారు, మస్తు పెయిన్ వస్తుంటే వీళ్ళ దగ్గరకు వచ్చి అంటే అట్లనే పెయిన్ వస్తుంది అమ్మా అని అన్నారు మేడం. చాలా సార్లు వచ్చిన నేను నైట్ అంతా నిద్రలేదు, నాకు పెయినే నైట్ అంతా వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు వస్తుంది ఆగు ఆగు అన్నారు. ఇంకా ఈ రోజు కాకుండా వేడి చేస్తాను అన్నారు. లేదు వేడుస్తాను మేడం, ఇక నేను ప్లీజ్ మేడం మీ కాళ్ళు మొత్తం తట్టుకుని తేడా అనిపిస్తుందని మీకు అర్థమయ్యే మీరు ముందు పడ్డారు. అదే సర్జరీ ఏదైతే మాకు పాప బతకాలని కోరా అని వీళ్ళు అనుకుంటారు. అంతలో వాళ్ళు ఏం చేసిండ్రు పెట్టి చూసిండ్రు, స్కానింగ్ చేసిండ్రు, స్కానింగ్ లో బేబీ తిరుగుతలేదు అన్నట్టు. తిరగట్లేదు అప్పుడు అర్థమైంది వాళ్ళకి? వాళ్ళకి అప్పుడు అర్థమై తిరుగుతలేదు. చాలా మంది డాక్టర్లు వచ్చిండ్రు, వచ్చి చూసిండ్రు తిరుగుతలేదు. కాదు మేడం నాకు ఇదే నాకు ఇంజక్షన్ వేసినప్పటి నుంచి నువ్వు అన్నావా అడిగావా అట్లా? నాకు ఇన్ని రోజులు మంచిగా తిరిగింది, నిన్నటి దాకా తిరిగింది. ఎందుకు మేడం అంటే ఇంజక్షన్ ఇస్తామమ్మా, అవి చేసేటి వేస్తామన్నారు. వేయకుండా అయిపోవాలి మేడం, నేను మేడం వాళ్ళతో చూపించుకుంటే నీకు నార్మల్ కాదు, నీకు ఆపరేషన్ అయితే అని చెప్పిండ్రు. మళ్ళీ ఇట్లేమి చేస్తుంది మేడం, వచ్చిన తర్వాత కూడా గుండె వేగం కొట్టుకుంటుందని నేను రెడ్ చేసిండు. అలా కాసేపటిగా చూసిండు, చూసి మామూలుగా నేను కొట్టుకుంటాను పర్లేదు ఓ 3 డేస్ నార్మల్ చూద్దామని అట్లనే అనేసి ఇక్కడనే తెలిసి వాళ్ళ వాళ్ళు అనుకుంటాను అందరినీ ఏమని కొట్టుకుంటలేదు, తిరుగుతలేదు, కదలికలు వద్దలేదు. అప్పటి వరకు కూడా నీకు స్పష్టంగా వాళ్ళు చెప్పలేదు? చెప్పలేదు, బయట మాటలే విన్నాం. ప్లీజ్ మేడం చెప్పండి, మేడం చెప్పండి మేడం అని నేను అన్నాను. వాళ్ళు ఏమంటారు, వద్దమ్మా టెన్షన్ పడుతుంది అంటారు. అలా నాకు ఏం చెప్తలేదు.
వీళ్ళు అనుకున్నది అర్థమైతుంది మేడం, నాకు అర్థమైపోయింది. అర్థమైపోయింది సైలెంట్ తీసుకున్నారు, అలా తీసుకుపోయిందో చేసింది మేడం, తీసేసింది. పాప పుట్టింది, పాపారు కళ్ళ కది పెట్టింది. మీకు మాటలు అయితే వినిపిస్తున్నాయా? ఆ మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళ కది పెట్టింది మేడం. పుట్టిన తర్వాత నాకు ఎవరు పుట్టిన మేడం, పాప పుట్టింది అన్నారు. పాప పుట్టింది స్వచ్ఛం బీపీ పెరుగుతుంది, నీకు ఓపిక ఓపిక లేదు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోండి. జరిగింది అయితే జరిగిపోయింది, బాబు అయితే లేదు, పాపనైతే మేము తీసుకురాలేము, కానీ మీలాగా ఎవరికి అన్యాయం జరగకుండానైతే మేము పోరాడగలుగుతాం. అది ఎలా జరిగింది, ఎవరి మిస్టేక్ వల్ల ఏం అన్యాయం జరిగింది అయితే మేము తెలుసుకోగలుగుతాం. దయచేసి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, కొంచెం ధైర్యం తెచ్చుకోండి. మీ ప్రాణం దక్కింది, మీ బాగా కోర్తోనైతే మీరు ఉండండి. మీ వారు కూడా బాగా ఏడుస్తున్నారు బయట, వారిని కూడా కొంచెం ధైర్యం ఉండండి. సో తల్లిని అయితే కలవడం జరిగిందండి. అయితే బాబు అయితే బయటకు వచ్చిన తర్వాత చనిపోయి ఉన్నాడు అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేసినారు, కానీ అంతకు ముందే ఇంజక్షన్స్ వేయడం వల్ల ఆ బాబు లోపలనే కదలికలలో తేడా వచ్చింది, నేను గమనించాను అని అయితే తల్లి చెప్తుంది. అసలు ఏదేమైనా కూడా నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అనేది పక్కన పెడితే, అసలు డెలివరీ డేట్ కి ఇంత దగ్గరలో ఉన్న ఆమెను కండిషన్ ని కూడా వాళ్ళు గమనించకుండా ఉన్నారా, స్కానింగ్ లలో కూడా అసలు తెలియట్లేదా, హార్ట్ బీట్ అనేది తెలియకుండా వాళ్ళు ఉన్నారా, గైనకాలజిస్ట్లు అయినా ఇక్కడ ఉన్న సిబ్బంది అయినా కూడా వెంట వెంటనే స్కానింగ్ చేస్తూ ఇంజక్షన్స్ ఏం వేశారు, ఇంజక్షన్స్ వేయడం వల్ల కదలికలు తేడా ఎందుకు వచ్చింది, అసలు ఇది ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి స్టార్ట్ అయింది, రికగ్నైజేషన్ అనేది బాగాలేనప్పుడు అంత డ్యూరేషన్ ఎందుకు తీసుకున్నారు, ఇవన్నీ అయితే మనం ఒకసారి స్టూడెంట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి వాళ్ళ మాటల్లో ఏమంటారు, అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె ఆల్రెడీ రూమ్ లోకి వెళ్తే కూడా అవైలబుల్ లేదు, మనం వార్డులోకి వెళ్ళి తల్లిని అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒక వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం.